ఎంఎస్ కొట్టుకోమని రోడ్ సెట్ కొట్టుకోమని ఏ డిపార్ట్మెంట్ వస్తుంది సార్? పంచాయతీ మీ రోడ్ సెట్ ఉన్నాయా మీ దగ్గర? పంచాయతీ ఏమన్నా ఎవరు వచ్చింది? ఎందుకు వేస్ట్? మన టైం వేసుకుని మనం కూర్చుని మళ్ళీ కరోనా తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. ఏది లేదు అంతా బయట పెట్టాలి సార్. గోడౌన్లో పెట్టుకుందాం, విశాలంగా పెట్టాలి. అసలు డిపార్ట్మెంట్ కాలేదు. ఇరిగేషన్ భారీ వర్షాల వల్ల ఎన్ని చెరువులు పోయినా ఒకటి, ఆర్ఎండ్బి రోడ్ ఎన్ని పోయినా ఒకటి, ప్లస్ హార్టికల్చర్ ఏం పంటలు ఏమైనా అనేది ఒకటి, అగ్రికల్చర్ వాళ్ళు అన్ని ఇంపార్టెంట్. హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్య శాఖ ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉన్నారు. ఏమన్నా ఏమన్నా ఆ కరోనా కేసులు ఏమో చేస్తున్నట్టున్నారు. వాళ్ళు సపరేట్ ఏదో పెట్టినట్టు కానీ కాబట్టి నేను అనేకేనండి మీతో ఎందుకంటే ఇంతకుముందు మా వాళ్ళు ఎస్ భయం పడుతుంది. మీరు కొద్దిగా భయం ఉంది అధికారులు పని చేయాలి కదా. వాళ్ళు ఎక్కడ వేసినా కూడా ఎక్కడ సీఎంలో ప్లేస్ అయిపోతారు కాదమ్మా. ఏంటి సార్ ఏమైనా ధైర్యం చెప్పినానే మరొకటి గవర్నమెంట్ నుంచి ఏమైనా ధైర్యం చెప్పినా ఏం రాలి. మీకు ఈ ఆధార గురించి మాట్లాడినా ఎందుకు తెలియదు? పంపలే కదా నేను అసెంబ్లీ మాట్లాడినా విన్నావా? మరి పంపించినా అధికారులు పంపించలేదు అక్కడ అక్కడ అడుగుతా. మరి ఆ సమస్య తీసుకోకుండా రాసి అవునా ఎంపీ లేదు మీరు రాసి నాకు పంపించు నేను దాని ఏం చేద్దాం. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు మనం ప్రశాంతంగా కూర్చొని అట్లాగే మీరు ఉదాహరణగా పోయినా పెట్టాలి. ఏమైతే మనం కొట్టుకోవచ్చు అదే పడుతున్నాయి మంచి హ్యాపీగా చూసుకుంటాం కానీ ఇంకేమన్నా పెద్ద సమస్యలు ఏంటంటే నేను మీకు అదే మళ్ళా నేను అది కాసేసి మళ్ళా ఇక దక్కడా ప్రమాణాలు దక్కిందా సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. అధికారులు కూడా చూపర్ అడ్వకేట్ చేసి అందరి కాదు ఎప్పుడు సమస్య అదే ఏం చేయాలి? థ్యాంక్ యూ.